విజయనగరం జిల్లా మెంటాడ మండలం జగన్నాథపురం గ్రామంలో జీదయ అరే మహిళ టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ వల్ల చనిపోవడం జరిగింది. విశాఖపట్నం కేజీహెచ్ లో చనిపోవడం వల్ల సొంత ఊరు తీసుకువచ్చారు. చంపావతి నదిగడ్డ నుంచి ఊర్లోకి తీసుకురావడానికి నానా అవస్థలు పడ్డారు. జీదయ అనే మహిళ, ఆమెకు ఇద్దరు మహిళలు, ఒక పాప, ఒక బాబు ఉన్నారు. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఈ చంపావతి నది గడ్డ ప్రవాహం వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం దయ ఉంచి కనీసం వంతెన నిర్మాణం చేసి ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అచ్చం నాయుడు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మెంటాడ మండలము లక్ష్మీపురం గ్రామము. అంటే మా విలేజ్ వచ్చిన సమస్య ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలంలో ఓకేనా, మా ఊర్లో ఒక చంపావతి నది ఉంది. ఆ చంపావతి నది వర్షాకాలంలో ఏరి రావటం వల్ల ఎంతో మంది రాకపోకలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఒక గ్రామంలో ఎవరికైనా ఎమర్జెన్సీ పరిస్థితి అయినా వాళ్ళందరినీ కూడా భుజం మీద వేసుకుని ఏరు దాటించిన పరిస్థితులు వస్తా ఉన్నాయి. ఈ రోజు మా ఊర్లో జరిగిన పరిస్థితి ఏంటంటే, ఒక అమ్మాయి చనిపోతే ఆమెను యువతల వైపు నుంచి అవతలకి వెళ్లి ఆ ఏరు నుంచి అందరు భుజాలు వేసుకుని దాటించాల్సిన పరిస్థితి వచ్చింది. మా విషయం ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులకి గత 20 సంవత్సరాల నుంచి కూడా మా పరిస్థితి చెప్పినప్పటికీ కూడా ప్రజాప్రతినిధులు విన్నట్టుకు విని అలా పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ మా గ్రామ పరిస్థితి కానీ మా పరిస్థితి కానీ ఇప్పటికి వచ్చి ఒక ప్రజాప్రతినిధి కూడా పట్టించుకోలేని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అధికారులు మా ఎందుకు దయించి మా చంపావతిని ఈ రోడ్డు మీద ఆధారపడి పైన ఎన్నో ఒక 10 గ్రామాలు ఆధారపడి ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ ఏరు దాటి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తా ఉన్నాయి. మేము ఇంతవరకు కూడా ఎన్నోసార్లు పెట్టినప్పటికీ కూడా అధికారులు స్పందించలేదు. దయచేసి ఇకనైనా అధికారులు స్పందించి త్వరగా మా యొక్క సమస్యను పరిష్కరిస్తారని మేము కోరుకుంటా ఉన్నాము. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజల ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు అర్బన్ కాలనీలో భారీ వర్షాల వలన కల్వరి ప్రసన్నత ప్రార్థనా మందిరం పూర్తిగా నీట మునిగిపోయింది. పరిచర్యకు సంబంధించిన వస్తువులు, సౌండ్ సిస్టమ్, లైటింగ్ సిస్టమ్, మ్యూజిక్ సిస్టమ్, వంట పాత్రలు, అంతేగాక సర్టిఫికెట్లు మొత్తం తడిసి పాడైపోయినవి. ఇప్పుడు పరిచర్యకు వస్తువులు లేక ఇబ్బంది పడుతున్నట్లు కల్వరి ప్రసన్నత మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జగన్ పాల్ తెలిపారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని ఆయన కోరారు.
ఇదే కొట్టమా